నమస్కారం, న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు జాతీయ వార్తలు వచ్చేసరికి చుట్టూ అపారమైన నీలాల జలరాశి, పైనుంచి విల్లులా వంగి ఆ జలరాశిలో కలిసిపోతున్నట్లుగా ఉండే నీలాకాశం, మధ్యలో పట్టాల మీదుగా కుదుపులు లేకుండా సాఫీగా సాగిపోయే రైలు, దిగువన నురగళ్ళు చిమ్ముతూ హోరెత్తించే కెరటాలు, తమిళనాడులోని రామేశ్వరం వెళ్లే ప్రయాణికులు ఆస్వాదించే అద్భుత అనుభూతిది. ఇప్పుడు ఆ మార్గంలో రామనాథపురం జిల్లా మండపం రామేశ్వరం ద్వీపం మధ్య సముద్రంపై సరికొత్త రైల్వే వారధి సిద్ధమైంది. ఆధునిక సాంకేతికత జోడించి నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతమని, దేశ అభివృద్ధికి సాంకేతమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు. 1914 సంవత్సరంలోని 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పాంబన్ బ్రిడ్జి 105 ఏళ్లపాటు సేవలందించి పగుళ్ల కారణంగా అవసాన దశకు చేరుకుంది. 2019లో ప్రధాని నరేంద్ర మోడీ పాత వంతెనకు సమాంతరంగా నిర్మించే కొత్త బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. 535 కోట్ల వ్యయంతో సాగర జలాలపై సుమారు 2 కిలోమీటర్ల పొడవున ఈ వారధి నిర్మించారు. మధ్యలో 77 మీటర్ల ఎత్తు, 650 టన్నుల బరువున్న వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ఇందులోని ప్రత్యేకత. వాడలు పడవలు ఇటు వచ్చినప్పుడు వాటి రాకపోకలకు వీలుగా ఈ వారధికి ఉన్న లిఫ్ట్ బ్రిడ్జి పట్టాలతో సహా పైకి లేస్తుంది. వాడలు పడవలు కింది నుంచి వెళ్ళిపోగానే తిరిగి కిందకి దిగుతుంది. మంత్రి అశ్విని వైష్ణవ్ దీని దృశ్యాల్ని షేర్ చేశారు. కొత్త బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. 1914 నిర్మించిన పాత వంతెన రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించింది. 2006-07లో దాన్ని మీటర్ గ్రేజ్ నుంచి బ్రాడ్ గేజ్కి ఉన్నతీకరించారు. దాని మధ్య నుంచి పడవలు షిప్పులు వెళ్లాలంటే 16 మంది కార్మికులు విధుల్లో ఉండాల్సి వచ్చేది. తుప్పు పట్టిన కారణంగా దాని సేవలు నిలిచిపోవడంతో కొత్త వారధిని నిర్మించారు.